प्रपंच मेधावी भारत राज्यांग रूपकर्ता बाबा साहेब डॉक्टर बी आर अंबेडकर वर्धंती सदर्भंग सेंट मार्क्स लूथरन जूनियर कलाशाल चीराल नंदु एफएससी प्रिंसिपल गारपाटी पुष्पराजु आध्वर्यंलो घनंगा निर्वहिंचडं जरिगिंदी। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा प्रमुख वैद्युलु रोटरी क्लब आफ् चीराल प्रेसिडेंट डॉक्टर ऐ बाबूरावु कलाशाल अध्यापक अध्यापकेतर सिब्बंदी विद्यार्थिनी विद्यार्थुलु तदितरुलु पाल्गोन्नारु। అన్ని రంగాల్లో ఒక రంగం కాదు, ఫైనాన్స్ రంగంలో కానీ విద్యా రంగంలో కానీ ఎన్ని రంగాలతో అన్ని రంగాల్లో అతనికి టాలెంట్ అవునా। మన మహా గొప్ప వ్యక్తి వల్ల ఈరోజు మన కాలేజీలోనే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ కింద ఏడుగురు ఉన్నాను, రిజర్వేషన్ మీద వచ్చింది ఆ ఏడు కోట్లు ఆ మహానుభావుల వల్ల మనకు వచ్చింది। అట్లానే ఎంతో మంది ఆ రిజర్వేషన్ పెట్టడం వల్ల ఆ ఫ్రూట్స్ ఫలించి మరి అంత చక్కగా ఉంది। మరి ఆ మహానుభావుని వర్ధంతి రోజు మేము తెలంగాణ వచ్చిన సారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం। ఎవరైనా సరే మన స్టూడెంట్స్ మాట్లాడుకుంటే రండి, స్టాఫ్ గురించి కూడా ఎవరైనా రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటే రెండు నిమిషాలు మాట్లాడుకోవచ్చు, ఎవరైనా సరే స్టాఫ్ స్టూడెంట్స్ వంట చేయగలుగుతూ ఉండాలి। మరి ఆయన కృషి ఫలితంగానే అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం అదే మరి భారతదేశం ఇప్పుడు కూడా మరి ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నది। అంత మాత్రమే కాదు ఆయన మరి కొన్ని కొన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించాడు। మరి పెద్ద పెద్ద మరి నాగార్జున సాగర్ కానీ బాక్రా రంగల్ కానీ గిరాబుట్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా ఆయన యొక్క దృష్టితో ఏర్పాటు చేయబడ్డవి। ఇందాక చెప్పాం కదా ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్, అన్ని విషయాల్లో ఆయన పడుతూ ఉంటుంది పని। తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆయన యొక్క మేధా నాలెడ్జ్ని గుర్తించి ఐక్యరాజ్య సమితి మరి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఆయన బర్త్డే అని వరల్డ్ నాలెడ్జ్ డే సెలబ్రేట్ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు పట్టుకుంటారు। ఆయన భారతదేశంలో పుట్టి పుట్టాడు, భారతదేశం పెరిగాడు, భారతదేశానికి అనేకమైన సేవలు అందించాడు, కానీ భారతదేశం ఆయన ప్రతిభను గుర్తించలేకపోయింది। ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు ఆయన ప్రతిభను గుర్తించి వాళ్ళు ఈయన ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు। ఆయన చేసిన కృషి కానీ ఆయన చేసిన మరి అన్నిటికీ ఆయన అక్కడ వాళ్ళకి రోల్ మోడల్ అయిపోతున్నారు, కానీ భారతదేశం మరి గుర్తించలేకపోతే అక్కడ గుర్తించేసింది ఆయన। అందుకే ఆయన బర్త్డే అని ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికి పోటీతో వరల్డ్ నాలెడ్జ్ డేగా అందరూ సెలబ్రేట్ చేయాలని వాళ్ళకి తీర్మానం తీసేది। అప్పటి నుంచి కూడా ఏప్రిల్ 14 ప్రపంచవ్యాప్తంగా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు। చూడండి మరి ఈ రోజుల్లో మరి ఇంకా నిజంగా ఆయన మార్గాల్లో నిజంగా మనం ప్రయాణం చేయగలుగుతూ ఉన్నాం। ఆయన మరి చూపించిన మరి ఏదైతే మార్గాలు ఉన్నాయో వాటన్నింటి కూడా మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉన్నాం। ఆయన చెప్పాడు మరి ఎవరైతే మరి రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ అయ్యి మరి సొసైటీలో మంచి మంచి స్థానాలు కలగలుగుతూ ఉంటారో కనీసం మరి ఒక 20% అయినా మీ యొక్క ఇన్కమ్లో పేదవాళ్ళు కేటాయించిందని ఒక ఆగ్రా మీటింగ్లో ఆయన చెప్పగలిగాడు। అంటే మనకై మనం పైకి రావటమే కాదు, మన పక్కన మనం చాలామంది ఉన్నారు వాళ్ళ మీద కూడా మీరు పెట్టండి, వాళ్ళ యొక్క మరి అభివృద్ధులు కూడా మీరు కూడా పాలిభావస్థ కావాలని ఆయన ఎప్పుడూ దురదృష్టితో చెప్పాడు। మరి బైబిల్ ప్రకారం అయితే 10వ భాగం ఏమని చెప్తూ ఉంటుంది, కానీ ఆయన